జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాన 49 అడుగుల ఏకశిలా ధ్వజ స్తంభం, నాలుగు ముఖ ద్వారాలు గల దివ్య ఆలయంలో అమ్మవారు గ్రామ భక్త మహాజనులో ఇలవేల్పు దేవతగా వేయించేసి ఉన్నారని ఆలయ కమిటీ చైర్మన్ రాజనంద సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమాన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని అమ్మానికి పాత్ర కావాల్సిందిగా కోరుకున్నాం. శ్రీమాతేజమ్మ ఈ కరపత్రాలని గురించి కార్యక్రమ విశేషాల గురించి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ 58వ జాతర మహోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకురండి కోరుతున్నాము. ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవచ్చునని కోరుతున్నాము. జై నూకాలమ్మ తల్లి, జై జై నూకాలమ్మ తల్లి. అంతే సైరం జై శ్రీమాత్రే నమః. పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఊరికి ఉత్తరాన్ని చేసి ఉన్న నాలుగు మాడవీధులు 49 అడుగుల ఏకశిల ఉన్న ఏకైక ఆలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయ ప్రాంగణంలోని గత 57 సంవత్సరాలు బట్టి కూడా అత్యంత వైభవంగా ఉగాది కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేడు 58వ ఉగాది వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశాము. దీనికి మన రంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పశ్చిమ గోదావరి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది అమ్మవారికి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే అత్యంత వైభవంగా ఈ 59వ వార్షికోత్సవ జాతర మహోత్సవ కార్యక్రమం కమిటీ సభ్యుల తరఫున భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆదివారం నాడు కూడా సుమారు 26 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆలయ ప్రాంగణంలోని మణిపాల్ హాస్పిటల్ అలాగే మన చిరంజీవి హాస్పిటల్ వారితో ఉచిత మెగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 58వ జాతర వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి కూడా 1008 మంది సుమంగళులతో శోభాయాత్ర కింద పాల పొంగలి సప్త నదీ జలాలతో పానుపులు వేసుకుంటూ